హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ ఆయన సినిమా ఏదైనా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబోతుంది అంటేనే బాక్స్ ఆఫీస్ గజగజ వాగుతుందన్నమాట ప్రెజెంట్ ఎందుకంటే కలెక్షన్ల వర్షం సో బాక్స్ ఆఫీస్ పట్టనంత డబ్బు వచ్చి చేరుతోంది ప్రభాస్ సినిమా అనగానే సో రీసెంట్ గానే చూసుకున్నట్లయితే కల్కితో నాగేశ్వన్ ఇచ్చినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రెజెంట్ సెకండ్ పార్ట్కి ఎప్పుడు వస్తుందని జనాలు వెయిట్ చేస్తున్నారు అండ్ ఇప్పటికే ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి అందులో జనాలందరూ ఈగర్గా వెయిట్ చేసినటువంటి ఒక కాంబో సందీప్ రెడ్డి వంగ రెబల్ స్టార్ ప్రభాస్ అనే యొక్క స్పిరిట్ సో ఈ సినిమా మీద నిజంగా జనాలకి ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ గా అది కూడా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు సో వైలెన్స్ బ్రూటల్ గా ఉండేటటువంటి ఈ సినిమా ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొడుతుంది బట్ ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే అసలు మెంటల్ వచ్చేస్తారన్నమాట ఇప్పటికే మనకి రెబల్ స్టార్ ప్రభాస్ అన్న పూరి కాంబో మనకి ఇప్పటికే తెలుసు బుజ్జిగాడి సినిమాలో అనే డైలాగులు విపరీతంగా ఉంటాయి సో నెక్స్ట్ మూవీ అనేటువంటి ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించి పూరి జగన్నాథ్ గారిని డైలాగులు రాయమని అడిగాడంట సందీప్ రెడ్డి వంగ సో సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ ఇంతకుముందు తీసినటువంటి అర్జున్ రెడ్డి సినిమాలో కూడా కొంచెం పాటలు పూరి జగన్నాథ్ గారి డైలాగులు సపోర్ట్ చేయడం జరిగింది సో సినిమా ఆ లెవెల్లో హిట్ అయింది ఇక ఈ సినిమా మొత్తానికి కానీ డైలాగులు కానీ పూరి జగన్నాథ్ గారు కానీ ఇస్తే ఎలా ఉంటుందో ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాను అంటున్నారనమాట స్పిరిట్ డైరెక్టర్ అనేటువంటి సందీప్ రెడ్డి వంగ సో ఓవరాల్ గా స్పిరిట్ సినిమాకి సంబంధించి కథని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు సో నెరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో కొన్ని మేజర్ డైలాగ్స్ ఉంటాయి కదా సో ఆ డైలాగ్స్ కి సపోర్ట్ కావాలని పూరి జగన్నాథ్ ని డైరెక్ట్ గా సందీప్ రెడ్డి వంగనే వెళ్ళి అడిగారంట సో దీనికి సంబంధించి పూరి కూడా ఓకే చెప్పినట్టు మొత్తం మీద టాక్ అయితే వినిపిస్తోంది అండ్ ఇప్పటికే ప్రభాస్ కి అండ్ పూరికి ఉన్నటువంటి ఆ ర్యాప్ వల్లనే ఈ మాట ఇచ్చారని చెప్పి టాక్ అయితే వస్తోంది సో ఓవరాల్ గా స్పిరిట్ సినిమా మీద నిజంగానే జనాలు అందుకే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగ చేతిలో కూడాను యాక్చువల్లీ యానిమల్ పార్క్ సంబంధించినటువంటి సినిమా కూడా చేతిలో ఉంది సో ఆఫ్టర్ స్పిరిట్ తర్వాతనే ప్లాన్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో సినిమాని ప్లాన్ చేస్తున్నారు ఓ పక్క సందీప్ రెడ్డి వంగ మరో పక్క ప్రభాస్ గారిని చూసుకున్నట్లయితే వరుస పెట్టి చాలా సినిమాలు ఉన్నాయి సో ప్రెసెంట్ మారుతి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి రాజాసాబ్ రిలీజ్ కి చాలా దగ్గరలో ఉంది అంటే రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది అండ్ దాని తర్వాత సలార్ ఉంది స్పిరిట్ టు ఫౌజీ అండ్ మోర్ ఓవర్ చాలా సినిమాలు చేతులు అయితే ఉన్నాయి కల్కి కూడా ఇందులో పాటే కాబట్టి సో ఇంచుమించు 3 to 4 years వరకు మన ప్రభాస్ అన్న చాలా చాలా బిజీగా ఉంటారు మనకి ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సో ఓవరాల్ గా సందీప్ రెడ్డి వంగ మూవీలో పూరిట్ గారి డైలాగులు కానీ పడితే సినిమా బ్లాక్ బాస్టర్ అన్న టాక్ అయితే వినిపిస్తోంది సో మీ ఒపీనియన్ ప్రకారం మీకు నచ్చినటువంటి బెస్ట్ పూరి డైలాగ్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.